శక్తిని ఒక సైన్యాన్ని పట్టిని పంపడం జరిగింది. పంపినప్పుడు శివాజీతోని మంతరాల పేరు మీద ఒక టెంట్ లో మరి పరస్పరం మాట్లాడుకుందామంటే శివాజీ మహారాజు ఆ రోజు ముందే ఊహించడం జరిగింది. మరి ఆ ఫజల్ ఖాన్ ను వాడి అయినటువంటి పులిగోర్లలా ఉన్నటువంటి ఇనుప గోర్లతో మరి రహస్యంగా ఆ గోర్లను తీసుకెళ్లడం జరిగింది. వాటితోని ఆ ఫజల్ ఖాన్ కంజర్ తీసి వేయబోతే శివాజీ సింహంలా మరి ఆ గోర్లతోని ఆ ఫజల్ ఖాన్ ను హతబంధించడం జరిగింది. శివాజీ మహారాజు ఈ రకంగా మరి ఔరంగజేబు పెద్ద ఎత్తున సైన్యాలను పంపిస్తే శివాజీ మహారాజు తక్కువ సైన్యాలతో కొండల్లో కొండ ఎనుకగా పేరు ఉంది మరి గెరిల్లా యుద్ధంతో మరి ప్రతిసారి చిట్టు చేసి పంపడం జరిగింది. ఆ శివాజీ ఏదైతే ధర్మం కోసం నిలబడడం జరిగిందో ధర్మ రాజ్యాల స్థాపన కోసం కట్టుబడడం జరిగిందో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ రోజు ఒక విశ్వాసాన్ని అందించడం జరిగిందో ఆ శివాజీ మహారాజు యొక్క జయంతి సందర్భంగా ఆ శివాజీ వారసులైనటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీ యువ కిషోరాలందరికీ తెలియజేస్తూ బోల్ శివాజీ మహారాజ్.